హలో ఫ్రెండ్స్ నమస్తే నా పేరు రవిశంకర్ ఈరోజు మీరు చూడబోయే టాపిక్ ఏంటంటే హౌ టు మెయింటైన్ టీడీఎస్ ఇన్ కూలింగ్ టవర్స్ కూలింగ్ టవర్స్లో ఈ టీడీఎస్ అంటారు కదా టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు అనేది ఈ వీడియో ఓకే అంతకుముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయబోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి టాపిక్లోకి వచ్చేద్దాం టీడీఎస్ అంటే ఏంటి టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ ఈ మన వాటర్లో గ్రౌండ్ వాటర్లో ఎప్పుడూ ఉండేది వాల్యూస్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌసండ్ అలా వెళ్తూ ఉంటాయి బట్ మనం కులింగ్ టవర్లో మెయింటైన్ చేసే టీడీఎస్ ఏంటంటే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనం మెయింటైన్ చేయవచ్చు అంటే బట్ బేస్డ్ ఆన్ ఎక్విప్మెంట్ బేస్ చేసుకుని ఉంటాయి మ్యానుఫ్యాక్చరర్ రికమెండేషన్ బట్టి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా మనం దాన్ని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఓకే మనకి గ్రౌండ్ వాటర్లో సపోజ్ ఒక ఫైవ్ హండ్రెడ్ దొరుకుతుంది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ మనకి దొరుకుతుంది పీపీఎం సరేనా ఫైవ్ హండ్రెడ్ పీపీఎం మనకి టీడీఎస్ దొరుకుతుంది అనుకోండి ఇప్పుడు మనం ఈ కూలింగ్ టవర్లో మన టూ థౌజండ్ వరకు మెయిన్ టూ థౌసండ్ ఫైవ్ వరకు మెయింటైన్ చేస్తున్నాం సపోజ్ ఎక్కువైపోతే కూలింగ్ టవర్ వాటర్లో సర్కులేషన్ అయ్యేటప్పుడు ఎక్కువైపోతే ఏం చేయాలి సపోజ్ ఎక్కువైపోతే మీరు ఏం చేయాలంటే దీనికి కెమికల్స్ ఏం లేవు కానీ ప్రాసెస్ ఉంది ఈ టీడీఎస్ని తగ్గడానికి కెమికల్స్ లేవు కానీ ప్రాసెస్ ఉంది ప్రాసెస్ ఏంటంటే ఆర్ఓ ప్రాసెస్ ఆర్ఓలో మీరు ఎక్కువ టీడీఎస్ వాటర్ని ఆరోలో పంపిస్తే మీకు టీడీఎస్ వాల్యూ చాలా తగ్గిపోతాయి అనమాట అంటే ఎందుకంటే ఆర్ఓ చేసే పని ఏంటంటే సాల్ట్స్ని తగ్గటం సరేనా బట్ కూలింగ్ టవర్లో మన కూలింగ్ టవర్లో తగ్గించాలి ఎలా తగ్గిస్తాం కూలింగ్ టవర్ తగ్గాలంటే జస్ట్ కూలింగ్ టవర్ నుంచి బ్లో డౌన్ చేయటం ఈ వాటర్ని ఎక్కువైపోయి కొద్దిగా బయటికి తీసేయటం ఇలా తీసేటప్పుడు ఏమవుతుందంటే దీని వాల్యూ తగ్గిపోతుంది అలాగే సిస్టంలో వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది వెంటనే ఏం చేయాలంటే ఈ వాటర్ని మేకప్ చేయాలి అప్పుడు ఇది వెళ్ళి దీంట్లో మేకప్ అవుతున్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈ సిస్టమ్ వాల్యూ తక్కువ తగ్గవైపోయి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఈ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా మనం తీసుకెళ్లొచ్చు సర్క్యులేషన్స్ సైకిల్స్ ఆఫ్ సిఓసి అంటాం సిఓసి సైకిల్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ దీన్ని మనం పెంచుకుంటూ వెళ్తాం ఇప్పుడు సపోజ్ టూ సైకిల్స్ త్రీ సైకిల్స్ ఫోర్ సైకిల్స్ అని పెంచుకుంటే లేటప్పుడు మనకి ఈ వాల్యూ మళ్ళీ ఇంక్రీస్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు తగ్గడానికి మనం చూసాం నాకు మరీ తక్కువ ఉంది కానీ ఇప్పుడు నేను పెంచాలి దాన్ని కొంచెం హైగా పెంచాలంటే ఏం చేయాలంటే జస్ట్ దానికి కూడా కెమికల్ లేవు ఒకే ప్రాసెస్ ఈ సీఓసిని మీరు పెంచుకుంటే వెళ్ళటమే అంటే ఈ బ్లోడన్ కట్ చేసేయాలి బ్లోడోన్ ఇవ్వకూడదు ఈ ఫైవ్ హండ్రెడ్ అనేదాన్ని మీరు మళ్ళీ చిల్లర్ కూలింగ్ టవర్ ఎవాపరేషన్లో ప్రాసెస్లో పెడుతూ ఉంటే ఈ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఇంక్రీస్ అవుతూ వెళ్తుంది అలా ఇంక్రీస్ అవుతున్నప్పుడు నోడౌన్ మీరు ఎవరు నార్మల్గానే వాటరు ఈ హీటింగ్ కూలింగ్ ఎవాపరేషన్ ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు దానిలో ఉన్న సాల్ట్ వాల్యూస్ ఏంటంటే ఇంక్రీస్ అవుతూ పోతూ ఉంటాయి అనమాట ఎలా చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ ఇంట్లో మనం వేడి చేస్తాం కదా నీళ్ళని గిన్నెలో పెట్టి వేడి చేసేటప్పుడు కింద లేయర్స్ ఫామ్ అవుతాయి చూసారా ఎవాపరేషన్ అయిపోయిన తర్వాత అది అలాగే అంటే ఆ సాలిడ్స్ అన్నీ కిందకి వెళ్ళిపోయి ఎక్కువ అవుతూ ఉంటాయి ఓకేనా వాటర్ తగ్గిపోంది కానీ సాలిడ్స్ రేటు రేషియో ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ఈ ప్రాసెస్ మీరు పెంచాలి అనుకుంటే సిఓసిని పెంచాలి సైకిల్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ పెంచాలి బ్లోడౌన్స్ని తగ్గించేయాలి తగ్గియాలి అనుకుంటే ఈ ఫ్రెష్ వాటర్ ఎక్కియాలి బ్లోడౌన్ తగ్గి బ్లోడౌన్ బయటికి వాటర్ని వదిలేస్తే మీకు ఈ టీడీఎస్ వాల్యూ కూలింగ్ టవర్లో మెయింటైన్ అవుతాయి అనమాట సరేనా ఓకే ఈ టాపిక్లో మీకు ఏం డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ